జిల్లాలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదని ప్రాజెక్టుల విషయాలలో కూడా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని కడప 48వ వార్డు రైతు నాయకుడు దస్తగిరి మాస్టర్ కి టీవీ ప్రతినిధితో ముఖాముఖిలో వెల్లడించారు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు రాయలసీమ సస్యశ్యామలంగా ఉండేదని ఉన్న నీరుని కూడా పక్క జిల్లాలకు తరలించి ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒకటి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు కొన్ని వాగ్దానాల్లో ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తా ఉన్నారు ఎన్నికల ముందు పాదయాత్రలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చి ఈరోజు చూస్తే ఇచ్చినటువంటి హామీలు ఖాళీగా వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తే కడప జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు గాలేరు నగరి కానీ అంద్రినివా కానీ తెలుగంగ లాంటి ప్రాజెక్టులకు ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రోజు కూడా అయ్యే హామీలుగానే మిగిలి ఉన్నాయి ఒక్క ప్రాజెక్టు ఒక్క అడుగు ఒక్క గంప మట్టి తీసినటువంటి పరిస్థితి గాలేరు నగరి ప్రాజెక్టులో లేదు అదేవిధంగా తెలుగంగ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు పంట కాలవలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కృష్ణా జలాలు వృధాగా పోతూ ఉన్నాయి మరోపక్క గండికోటకు నికర జలాలు ఇవ్వకుండా వరద జలాలన్నీ గండికోట పంపించారు వాయుమికొండ సర్వరాయ సాగర్ ప్రాజెక్టులు తెలుగంగ ప్రాజెక్టులు గండికోట ప్రాజెక్టులన్నీ పూర్తయినా కూడా వాటి కింద ఉండేటువంటి పంట కాలవలు పూర్తి చేసింటే ఈరోజు రైతాంగానికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవే మాటలు పాదయాత్రలో నేను విన్నాను నేను చూశాను నేను సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఈరోజు గాలేరు నగరి కానీ అంద్రినివా కానీ తెలుగంగ లాంటి ప్రాజెక్టులకు ఎలాంటి మోక్షం లేదు ఇప్పటికైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సంక్షేమ పథకాలకు ఈరోజు డబ్బులు ఖర్చు పెడుతున్నాం సంక్షేమ పథకాల ద్వారా మా ప్రజలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.